నవ్య, డబ్బు గొప్పనా ప్రేమ బంధాలు గొప్పనా? డబ్బే గొప్ప. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం బావా, ప్రేమలు కావాలంటే డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే ప్రేమలు. అందుకే డబ్బే గొప్ప బావా. నవ్య, డబ్బుతో పాటు మంచి మనసు ఉండాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఎవరిని కష్టపెట్టద్దు, బాధ పెట్టద్దు. చిన్నోడైనా పెద్దోడైనా, పేదోడైనా గొప్పోడైనా అందరినీ కలుసుకొని తిరగాలి. మనం ఎంత రేంజ్లో ఉన్నామో వాళ్ళని కూడా అంతే రేంజ్లో చూడాలి. ఎవరిని చిన్న చూపు చూడద్దు నవ్య. మనం చేసే మంచి పనులు ఒకప్పుడు అయిపోయినా ఇంకొకప్పుడు అవి మనకే ఉపయోగపడతాయి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఒక డబ్బు ఉంటే చాలు ప్రేమలు బంధాలు ఎవరికి కావాలని. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏమనుకున్నా తెలుసా, డబ్బు లేకున్నా పర్లేదు కానీ ప్రేమల బంధాలు అయితే ఖచ్చితంగా ఉండాలని. కానీ ఇప్పుడు ఒక 10 రూపాయల నుంచి 1 రూపాయి కోసం కూడా గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అదంతా పీస్ కప్తానం, అందరితో గొడవ పెట్టుకోవాలని ఉద్దేశం కాదు. డబ్బు అంటే అవసరం. మనం తినే తిండి నుంచి కొనుక్కునే చిన్న వస్తువు కూడా డబ్బుతో ముడిపడింది. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాం, నాన్న మంచి చదువుకోవాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, డబ్బు ఉంటేనే జీవితం, డబ్బే అన్నిటికీ ఆధారం, డబ్బు 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 సంథింగ్, డబ్బు గురించి అలా చెప్తాం. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, రోజులు గడిచే కొద్దీ మనుషుల మధ్య దూరం తప్ప ఏముండదు. మీరంతా చెప్పినంత నిజమే, కానీ దానికి ఇంకా కొంచెం కలిపి చెప్పండి. డబ్బు ఎంత ముఖ్యమో ప్రేమ అనురాగాలు కూడా అంతే ముఖ్యం, అందరితో కలిసిమెలిసి ఉండాలని. ఇదంతా నేనే ఎందుకు చెప్తున్నా అంటే, చిన్నప్పుడు అంటే తాతకు పెట్టుకున్నాడు అంటారు కదా, తాతను మొక్కేటప్పుడు మా ఫ్యామిలీ ఎంత దూరం ఉన్నా సరే అందరం కలిసి, అందరం ఒక చోట కలిసి పెద్ద పండుగలాగా జరిపేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే మొక్కుకుంటారు. అంటే మనం ఎంత కలుపుకొని తిరుగుదాం అనుకున్నా కానీ ఎవరో ఒకళ్ళు చెడగొడతారు కదా, మళ్ళీ అందరికీ వీలు కాదు. అందుకే ఫ్రెండ్స్, నేను కొంతమందికి చెప్పేది ఉంది, వాళ్ళకి చెప్తున్నా, మీరు 1000 సంవత్సరాలు బ్రతకచ్చు అంటే బ్రతుకుతారచ్చు, నేను మాత్రం 100 సంవత్సరాలు బ్రతుకుడు ఎక్కువ. నాకు అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండాలని ఉంది. వీలైతే మీరు కూడా ప్రేమగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.